హలో ఫ్రెండ్స్, షాద్నగర్ దగ్గరలో త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకి అత్యంత సమీపంలో నేషనల్ హైవేకి పక్కనే డిటీసీపీ అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు హైవే కౌంటీ బై శ్రీ మహాదరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే మీద రాయకల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో 60 feet రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 4 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 59 plots ఉన్నాయి. ఈ ప్లాట్స్ సైజెస్ 152 square yards నుంచి 330 square yards దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్. స్క్రీన్ మీద మీరు టీఎల్పీ నెంబర్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కి గ్రాండ్ అండ్ బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ వేస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ విత్ 33 feet ఉంటాయి. అలానే రోడ్స్ కి ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ని ఇస్తారు. డిజైన్డ్ ల్యాండ్స్కేప్ పార్క్స్ ని అభివృద్ధి చేయడంతో పాటు ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూషన్ ఫ్రీగా ఉండి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ లో ప్రైజెస్ 18,000 rupees నుంచి 20,000 rupees దాకా ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది హైవే కౌంటీ ఉన్న లొకేషన్. ఇది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. ఇక్కడ రాయకల్ దగ్గర షాద్నగర్ టోల్ ప్లాజా ఉంటుంది. సో ఈ హైవే కి పక్కనే ఈ లొకేషన్ లో హైవే కౌంటీ ప్రాజెక్ట్ ఉంది. సో ఇంకా నియర్ బై హైలైట్స్ చూస్తే మన ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తే ఫస్ట్ షాద్నగర్ వస్తుంది. అదే ఇటువైపు వెళ్తే బాలానగర్ కు వెళ్తాము. ఈ షాద్నగర్ లో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎలికట్ట, అలానే ఇలా పైకి వెళ్తే షాబాద్ వెళ్తాము. ఇక్కడ నుంచే మనం రైట్ సైడ్ వెళ్తే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తాము. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, నోవాస్ గ్రీన్ ఎనర్జీ, ఏరోలైట్, పోకర్నా ఇంజనీరింగ్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఇంకొంచెం మనం పైకి వచ్చి చూస్తే ఇక్కడ పిఎన్జీ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇదే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్తగా నిర్మిస్తున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ సైజ్ మొత్తం 22 acres ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ను కూడా చూడొచ్చు. ఈ షాద్నగర్ దగ్గర నుంచి రాయకల్ దగ్గర ఉన్న మన హైవే కౌంటీ ప్రాజెక్ట్ కి జస్ట్ 5 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ షాద్నగర్ లో ఉన్న రైల్వే స్టేషన్ నే ఎంఎంటీఎస్ స్టేషన్ కింద ప్రపోజ్ చేశారు. ఈ లొకేషన్ లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంటుంది. ఇంకా బాలానగర్ వైపు చూస్తే ఈ బాలానగర్ దాటి ఇక్కడ దాకా వస్తే ఇక్కడ పోలేపల్లి సెజ్ ఉంటుంది. ఈ పోలేపల్లి సెజ్ అనేది 1000 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, లైక్ అరవిందో ఫార్మా, ఎలక్ట్రా గ్రీన్ టెక్, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఎన్టీ, శిల్పా మెడికేర్, అమ్నీల్ ఆంకాలజీ. ఇలా ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే దివిటిపల్లి ఏరియా దగ్గర దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీ ఉంటుంది. ఈ దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీలోనే అమర్ రాజా గిగా కారిడార్ ఉంది. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనవించరికి పక్కనే నేషనల్ హైవే ఉంది. అలానే ఈ షాద్నగర్ దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, బాలానగర్ దగ్గర కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రెండు రైల్వే స్టేషన్స్ నుంచి 5 minutes లో మనం వెంచర్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇదే కాకుండా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్డు మన వెంచర్ కి పక్క నుంచే వెళ్తుంది. ఇంకా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గర ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 నుంచి మనం ఇక్కడికి 25 to 30 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇలా ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ అనేది చాలా బాగుంది. సో నేషనల్ హైవే కి పక్కనే ఉండి వేగంగా అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ కి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.